వెల్కమ్ టు మై ఛానల్ శృతి వరంగల్. ఈరోజు వచ్చేసి సున్నుండ రెసిపీ. నిన్నటి రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్ చేసింది యొక్క స్వీట్ బాగుంది కదా. ఈరోజు మనం మినప సున్నుండ చేస్తుంది, చూద్దాం పదండి. మినప సున్నుండలకు కావాల్సిన పదార్థాలు: మినుములు, షుగరు, నెయ్యి, ఇలైచీలు. కొన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బాండి పెట్టుకొని ఇందులో మినప వేసుకొని వేయించుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లో పెట్టి వేయించాలి. ఇది మంచి హెల్తీ రెసిపీ అండి పిల్లలకి పెట్టడానికి. సమ్మర్ వెకేషన్ కదండి, పిల్లలకి రోజు ఒక స్వీట్ హాట్ చేసి పెట్టండి అందరు. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం షుగర్ కూడా పౌడర్ చేసి పెట్టుకున్నామండి మిక్సీలో. కొంచెం ఇలాచీలు వేసి ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూసారు కదా ఈ కలర్కి మారాలండి ఇది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందాము. చల్లారిన తర్వాత దీన్ని కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది పౌడర్ చేసి పెట్టుకున్నామండి, ఫైన్ పౌడర్ ఇందులో కలిపేసుకోవాలి. ఈ రెండు మంచిగా కలిసే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలండి నూనెతో. మొత్తం ఇది బాగా కలిసింది కదండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం లడ్డు చుట్టుకోవడం వేసేసుకోవాలంటే ఆశ ఇది. చిన్నపిల్లలకి అయితే కొంచెం చిన్నగా, పెద్దవాళ్ళకి అయితే కొంచెం పెద్దగా చేసుకోండి. ఇలా వేడి చేసిన నెయ్యి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా లడ్డు చుట్టుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై సిస్టర్స్ ఛానల్.